సంగారెడ్డి జిల్లా పటంచెరు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కాలనీ వాసులు వరద బాధితులకు నష్టపరిహారం అందివ్వాలని ఉప కమిషనర్ రావాలని ఆందోళన చేసి వారికి మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాకు మద్దతు పలికారు. కమిషనర్ స్పందన లేదంటూ బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకురమ్మని చెప్తున్నారని, కానీ అధికారులు టీఆర్ఎస్ నాయకులు వారి వారి బంధువులకు కావలసిన వారికి ఇప్పించుకుని అర్హులైన వారికి కాకుండా అనర్హులకు ఇప్పిస్తున్నారని బాధితులు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు చేరుకుని జీహెచ్ఎంసీ అధికారులతో అందరికీ అందే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమరిగింది. లబ్ధిదారులకు వరద సహాయం అందే వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు మద్దతుగా ఉంటామని వారు మీడియాకు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వరద బాధితులకు ఒక్కొక్క ఇంటికి ఎవరైతే బాధితులు ఉన్నారో 10,000 చొప్పున మన ప్రభుత్వం పంపించింది. కాకపోతే మా ఇక్కడ పటంచెరు డివిజన్లో ఈ టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఈ వచ్చిన ఫండ్ను మొత్తం మిస్యూజ్ చేశారు. ఎవరైతే అన్యాయంగా మొన్నైతే ఎవరికైతే ఈ వరదల వల్ల ఇల్లులు డ్యామేజ్ అయినా కానీ ఇంకే విధంగా అయినా నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాల. వీళ్ళేం చేశారు, ఒక్కొక్క ఇంటికి వాళ్ళ సొంత మనుషులకు 50 నుంచి 1,00,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అందులో కమిషన్. తగిన న్యాయం జరగకపోతే వినేదే లేదు. భారతీయ జనతా పార్టీ ఉన్నదే అందుకు ఇలాంటి అన్యాయాలు అందరికీ చూపించాలి. జనాలకు అస్సలు నిజాలు తెలవాలి. ఫండ్ ఎంత వస్తుందో తెలవాలి. ఇవాళ పటంచెరుకి ఎన్ని పైసలు వచ్చినాయో తెలవాలి. ఎంతమందికి ఇచ్చినారో కూడా తెలవాలి. రికార్డు కావాలి మాకు.